ప్రభాసన్ కోసం మాత్రమే చూడండి. దూమిది ఉల్లిపాయ అన్న యాక్టింగ్ గురించి మనం ఏం చెప్తాం, ప్రీవియస్ గా చూసుకుంటే వి హావ్ సీన్ సో మెనీ మూవీస్ అన్నమాట. సో పర్టికులర్ గా అది ఏం లేదు, ప్రభాస్ కోసం మాత్రమే చూడండి, మీద ఎవరి కోసం చూడదు. రావణ్ క్యారెక్టర్ ఆబ్వియస్లీ వెరీ గుడ్ అండి, చాలా బాగా యాక్ట్ చేశారు. కానీ ప్రభాస్ కన్నా ఇంకా ఎక్కువ చూపించారు. లాస్ట్ ఏంటంటే కొంచెం దెబ్బేస్తారు, లాస్ట్ బొమ్మలు బొమ్మలాట అడిగిస్తారు మాత్రమే, చాలా కూర్చోలేకపోయాం, చాలా ఇబ్బంది అనిపించింది. క్రిచన్ బాగుంది భయ, ఒకటే చెప్తున్నా, ప్రభాస్ కోసం మాత్రమే సినిమా చూడొచ్చు అంతే. సీతాదేవి గారు ఈ త్వర మనం చూడదు అందంగా ఉంటారని, మన ప్రెస్ మీట్ లో మనం ప్రీలీజ్ లో చూసుకుంటే చాలా అందంగా ఉంది అన్నారు. సో దాని తగ్గట్టు చూసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బీజం నాకు బాగా నచ్చింది, బ్లాక్ బాస్టర్ నేను చెప్పను, ఇట్టర్ నేను చెప్పను, ప్రభాస్ కోసం మాత్రమే చూడండి. చిన్నపిల్లలు మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలకి చూపించాను, కొంచెం చూసి ఆనందపడతాను. నిజంగా నిజంగా ఏంటంటే సెకండ్ హాఫ్ దెబ్బేసాడు పోయా. నాకే యాజ్ ఏ ప్రభాస్ ఏంటంటే మేము ఒక అభిమానిగా మాకే చాలా ఇబ్బంది అనిపించింది నిజంగానే. ఒక 250 రూపాయలు టికెట్ 1000 రూపాయలు పెట్టుకుని కొన్నాము, యాజ్ ఏ రివ్యూవర్స్గా మేము కూడా ఏంటంటే అంత కాస్ట్ పెట్టుకున్నాం మాకే, ఎందుకంటే అంత ఉంది మాకు చూడాలి, చూడాల్సిన ఎక్సైట్మెంట్ అంత ఉంది మాకు. సో అటువంటిది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆనందం పోయి కాస్త కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే అనిపించింది. సో అదనమాట. సో ప్రతి ఒక్కరు రండి, ప్రభాస్ కోసం మాత్రం అయితే చూడండి అంతే, సినిమా ఇంకా అంతమించి ఇంకేం లేదు. నెక్స్ట్ డైరెక్టర్ ఎవరో మన ఓం, డోంట్ టేక్ ఎనీ తెలుగు, డోంట్ కమ్ టు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అమ్మ, డెఫినెట్లీ. ఇది నేను ఇందాక బట్టి చెప్తా ఉన్నాను, నేనే కదా చాలా మంది చాలా డిసప్పాయింట్ అయ్యారు. వచ్చి ప్రభాస్ అని అంటే ఒక రేంజ్ అయ్యారు, ఆయన ఒక ప్యాన్ ఇండస్ట్రీ లెవెల్లో ఒక స్టార్, అటువంటి స్టార్ని డిసప్పాయింట్ చేస్తున్నారు. ఆయన ఇప్పుడు మేము ఎక్కడదాకా చూస్తాం తప్ప ఆయన ఎలా దించేస్తున్నారు. సో మరి అది అసలు చూసుకోవాలి. సో నెక్స్ట్ ఏముంది, సలార్త గట్టి కొడతాం ఆ నమ్మకం మాకు ఉంది, అప్పుడు చెప్తాం. ఓకే బేటా, ఇంత మంచి సినిమా ఉంటుంది కూడా అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓం గారు నిజంగా సూపర్ అండి, మీరు అనుకున్న దానికంటే డబల్ ట్రిపుల్ ఫోర్పుల్ వచ్చిన సినిమా వావ్ అనిపించింది అనమాట. కానీ మీకు అనిపించింది అంటే నాకైతే ఎక్కడ అనిపించలే. అసలు సినిమా ఏంటండి, కారణం రామాయణం అంటే ఎలా ఉంటుంది, ఆ డ్రామా కానీ ఆ డైలాగులు కానీ ప్రతిదీ సూపర్గా ఉంటుంది. అలాంటిది పరమ నీచం చేసినట్టు సినిమా దారుణంగా చూపించారంటే మీరే నిజంగా నాకు తెలిసి. రామాయణం అనేది ఎలా ఉంటుంది ఏంటనేది ఒకసారి పాత సినిమాలు చూడండి, మీకు తెలుస్తుంది. సీతాదేవిని కట్టేసుకొని తీసుకోవాలన్నా, సీతాదేవిని కట్టేసుకొని ఎట్లా తీసుకోవద్దా సీతాదేవిని, మామూలుగా అక్కడ ఉన్న భూమిని ఎత్తుకొని తీసుకెళ్ళిపోతారు. ఎరిపప్పలారా చెప్పిన కదా, లాస్ట్ టైం ఎవరో ట్రోల్ చేసి మాట్లాడారు కదా, చెప్పిన కదా సీతాదేవిని ఎట్లా తీసుకెళ్తారన్నా, మళ్ళీ ఒకసారి చెప్పన్నా. లక్ష్మణగిరి దాటగానే కింద ఉన్న భూమితో పాటు సీతాదేవిని తీసుకెళ్ళిపోతాడు. ఈ సినిమాలో సీతాదేవిని కట్టేసుకొని తీసుకొని వెళ్తాడు రావణాసురుడు. ఎంత అందంగా ఉంటాడు రావణాసురుడు, ప్రపంచంలో ఎక్కడ లేదండి రావణాసురుడు ఇలా ఉంటాడని. అలా ప్రపంచంలో ఇన్ని రోజులు చూస్తున్నా, ఇన్ని సినిమాలు చూసినా కానీ, రావణ ఎన్నో సార్లు చూసినా, ఎన్నో విధాలు చూసినా కానీ, రావణాసురుడు సీతాదేవిని ఇంట్లో తీసుకోగానే నేనైతే ఏ సినిమాలో చూడలేదు, ఎక్కడ చూడలేదు. ఆయన ఇంత దారుణంగా తీసిందంటే ఓం గారు 2 సార్లు ట్రైలర్ ఏంది, ట్రైలర్ 2 సార్లు లాంచ్. అప్పుడే అనుకున్నా నీకు సినిమా తీయడం రాదు, ఆ రామాయణం ఉన్న డ్రామా కానీ అంతా మీ వల్ల కాదు సార్, మీ బాలీవుడ్ వెళ్ళకనే ఉంటారు. ఎందుకు ఆ తెలుగు సినిమాలు చంపేస్తున్నారు చెప్పండి. ప్రభాస్ అన్న ఎంత మంచి యాక్టరు, ఈ సినిమాలో నాకు నచ్చిందంటే ప్రభాస్ అన్న క్యారెక్టర్ ఒక రాముడిగా చూపించడం చాలా బాగా చూపించారు, అదొకటి హైలైట్. అలాగే హనుమంతుడి క్యారెక్టర్ హైలైట్, ఆ రావణాసురుడు సీతమ్మ దేవి నైట్ అసలు క్యారెక్టర్ లేకుండా చేసి ఏదో సినిమాలో ఉండాలి కాబట్టి ఉంచినట్టు అనిపించింది. కానీ సీతాదేవికి అసలు ఇంపార్టెన్స్ అనేది ఉందా, ఇంపార్టెంట్ లేదు ఈ సినిమాలో అయితే, ఎంత దారుణంగా చూపించారు. నాకు సినిమాలో నాకు కొన్ని నచ్చిన క్యారెక్టర్లు అయితే రాముడు క్యారెక్టరు, హనుమంతుడి క్యారెక్టరు, రెండు క్యారెక్టర్ తర్వాతకి ఎఫెక్ట్స్ కానీ, అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ అదంతా బాగుంది. కానీ సినిమాలో స్టోరీ ఉండాలి కదా, స్టోరీ ఉండాలా లేదా. మళ్ళీ ఈరోజు టికెట్ రేట్ డబల్ ఏంది, టికెట్ రేట్ డబల్ ఒక్కటే రోజు అంట, 6 షోలు మనకు అతి సినిమాలకి వేయచ్చు కదా, చిన్న సినిమాలకి అసలు అది ఏమంటారు థియేటర్ దొరక చచ్చిపోతుంది పాపం. చిన్న ప్రొడ్యూసర్లు డైరెక్టర్స్ అలాంటిది ఈరోజు 6 షోలు టికెట్ రేటు డబల్. తెలుగు ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇలా ఉంది. మళ్ళీ సినిమా అన్న బాగుందా, పోతే పోయిన డబ్బులు పోయిన సినిమా అన్న బాగుందా. 5 గంటలకు వచ్చిన అన్న ఏంది, బయటికి 5 గంటలకు వచ్చిన, 3:30 షో పడితే 5 గంటలకు వచ్చిన, వచ్చి ఆలోచించాలి ఇంకా ఏమన్నా థియేటర్ అవుతుంది ఇంకా బాగుంటుందేమో అని చూస్తే అసలు తలకాయ హెడ్డేక్ అన్న. నిజంగా ఓం గారు నిజంగా చెప్తున్నా, రామాయణం అనేది ఇలా మీరు నిజంగా చెప్తాను, బయటకు వెళ్తే మాత్రం భక్తులు ఎవరైతే ఉండరో, రాముని భక్తులు ఉంటే మాత్రం వాళ్ళైతే ముందు తిట్టని తిట్టు తింటారు. పొద్దుగానే గొంతు కూడా పోయింది, అంత దారుణంగా చూపించారు. దయచేసి మళ్ళీ ఇంకోసారి మాత్రం ఇలాంటి
ఎక్స్పెక్టేషన్స్ అయితే మేము పెట్టుకోలేము మీ మీద అయిపోయింది, మీ ఈ సినిమాతోటే మాకు చూపించేస్తారు. కానీ బాగా అన్న సినిమా అయితే బోరు, ప్రభాస్ అన్న కోసం అయితే చూడవచ్చు సినిమా అంతే, అంత మించి అయితే ఏం లేదు. ఓకేనా, థ్యాంక్ యూ. The voice of India.